నమస్తే. ఈ రోజుల్లో మనం డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ దీని గురించి మనం చాలా వింటున్నాము. ఈ స్వచ్ఛ భారత్ కానీ లేదా చాలా కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ వేస్ట్ సెగ్రిగేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అసలు ఈ వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ అంటే ఏంటి, డ్రై వేస్ట్లో ఏమేమి వస్తాయి, వెట్ వేస్ట్లోకి ఏమేమి వెళ్తాయి అంటే, డ్రై వేస్ట్లో ఏవైతే మనం రీసైకిల్ చేయడానికి మనకి ఐటమ్స్ యూజ్ అవుతాయో అవన్నీ మనం డ్రై వేస్ట్లో వేయాలి. ఇప్పుడు ఈ పేపర్ ప్లేట్స్ కానీ పేపర్ కప్స్ కానీ దాంట్లో ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, అవి డ్రై వేస్ట్లోకి వెయ్యాలా వెట్ వేస్ట్లోకి వెయ్యాలనే డౌట్ వస్తుంది. ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నిటిని మనం క్లీన్ చేసేసి వాటిని మనము డ్రై వేస్ట్లోనే వెయ్యాలి, వాటిని వెట్ వేస్ట్లో వేయకూడదు. అంటే ఈ పేపర్ అనేది ఈజీగా భూమిలో కలిసిపోతుంది కదా అంటే, అవును కలిసిపోతుంది కరెక్టే, కానీ ఆ పేపర్ భూమిలో కలవడానికన్నా అది చాలా ఈజీగా రీసైకిల్ అవుతుంది. సో ఇంకొన్ని చెట్లు కొట్టాల్సిన అవసరం లేకుండా ఆ పేపర్ని రీసైకిల్ ఈజీగా చేయొచ్చు కాబట్టి, వేరే పేపర్గా తయారు చేయొచ్చు కాబట్టి మనం దాన్ని డ్రై వేస్ట్ బిన్లోనే వెయ్యాలి. సో ఇంకేమొస్తాయి డ్రై వేస్ట్లో అంటే, ఇంకా మన మిల్క్ ప్యాకెట్స్, ఇంకా మనము కర్డ్ ఆర్ రెడీమేడ్ ఫుడ్, ఇప్పుడు ఇడ్లీ పిండి, దోశ బ్యాటర్ లేదా మనము ఫ్రోజన్ ఫుడ్స్ తెచ్చుకుంటాం కదా, అవి అవన్నీ అందులో ఫుడ్ ఐటమ్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని క్లీన్ చేసి ఆ ప్యాకెట్ని మనము డ్రై వేస్ట్లోకి వెయ్యాలి. ఇంకా ఈ ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్, క్లాత్ అంటే బట్టలు, ఇవన్నీ కూడా మనము డ్రై వేస్ట్లోనే వేయాలన్నమాట. ఇంకా క్లాత్, న్యూస్ పేపర్స్ ఇవన్నీ కూడా మనము డ్రై వేస్ట్లోనే వేయాలన్నమాట. థర్మోకాల్ బాల్స్ కానీ థర్మోకాల్ షీట్స్, అంటే మనకి ఏదైనా ప్యాకింగ్ మెటీరియల్ వస్తుంది కదా, ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు కానీ ఏ ఫర్నిచర్ అయినా సరే థర్మోకాల్ షీట్స్ పెట్టి జాగ్రత్తగా ప్యాక్ చేస్తారు, ఆ థర్మోకాల్ షీట్స్ని కూడా మనం డ్రై వేస్ట్లోనే వెయ్యాలి. కార్డ్బోర్డ్ బాక్సెస్, కార్టన్స్, అట్టపెట్టలు అంటాం కదా, ఇవైతే చాలా ఈజీగా వీటిని అయితే రీసైకిల్ చేయగలుగుతారు. సో అలాంటి ఐటమ్స్ ఏమన్నా ఉంటే వాటిని మనము వేరేగా పెట్టి మనము రీసైక్లింగ్కి పంపించవచ్చు. ఇంకా బ్రోకెన్ గ్లాస్, నెయిల్స్ అండ్ స్క్రూస్, ఇవన్నీ దే విల్ కమ్ అండర్ డ్రై వేస్ట్ అండ్ వీ హ్యావ్ టు డిస్పోజ్ ఆఫ్ దీస్ థింగ్స్ వెరీ కేర్ఫుల్లీ. ఇది మనం డ్రై వేస్ట్లో వేస్తున్నాం అయిపోయింది మన పని అంటే, యాక్చువల్లీ మనం ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాము ప్రాపర్గా డిస్పోజ్ ఆఫ్ చేయకపోతే. ప్రాపర్గా డిస్పోజ్ ఆఫ్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు పగిలిపోయిన గాజే ఉంది, దాన్ని మనము డ్రై వేస్ట్ బిన్లో డైరెక్ట్గా వేసేయడం కన్నా ఒక కార్డ్బోర్డ్ కాటన్, కార్డ్బోర్డ్ బాక్స్లో దాన్ని వేసి దాన్ని కొంచెం సీల్ చేసి బ్రోకెన్ గ్లాస్ అని రాసి మనము మన డ్రై వేస్ట్ ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఇట్ విల్ హెల్ప్ దెమ్. దాన్ని డైరెక్ట్గా చేయి పెట్టి దా వాళ్ళ చేయి ఇంజూర్ అవ్వకుండా ఇట్ విల్ సేవ్ దెమ్. ఇంకా అండ్ బ్యాటరీస్, డ్యూరాసెల్ బ్యాటరీస్ వాళ్ళ వెబ్సైట్లోనే చూస్తే బ్యాటరీస్ ఏ రకాలు ఉంటాయి, వాటిని ఎలా డిస్పోజ్ ఆఫ్ చేయాలి, యాక్చువల్లీ బ్యాటరీస్ని రీసైకిల్ కూడా ఈజీగా చేసుకోవచ్చట. వాళ్ళ వెబ్సైట్లో దే హ్యావ్ గివెన్ దిస్ ఇన్ఫర్మేషన్. ఇన్ కేస్ ఇప్పుడు ఏదన్నా మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లో కానీ ఇంకా ఏదన్నా సిటీలో కానీ ఇంకా డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ సెగ్రిగేషన్ లేదు, అందుకని మేము అంతా కలిపి ఒకే దాంట్లో వేసేస్తున్నామంటే, అప్పుడు కూడా కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఏంటి, ఈ బ్యాటరీస్ డిస్పోజ్ ఆఫ్ చేయడంలో ఇంకా ఈ షార్ప్ ఐటమ్స్ అంటే పగిలిపోయిన గాజు ముక్కలు, గ్లాస్ జార్స్, ఈ మేకులు, చీలలు ఇవి పడేసేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఈ చెత్త ఏరుకునే వాళ్ళు ఉంటారు, పశువులు ఉంటాయి, ఈ కుక్కలు, ఈ జంతువులన్నీ ఆ చెత్తలో తిరుగుతుంటాయి మనకి కదా, అవన్నీ చాలా ఇంజూర్ అవుతాయి ఈ బ్రోకెన్ వీటి వల్ల. వీటిలో బ్యాక్టీరియా చేరి అవి చాలా బాధపడతాయి అండ్ మనుషులు కూడా, ఈ చెత్త ఏరుకునే వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతారు. సో మనం డిస్పోజ్ ఆఫ్ చేసేటప్పుడు వీటిని కొంచెం జాగ్రత్త తీసుకొని ఏదన్నా ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో దాన్ని సీల్ చేసి పెట్టామనుకోండి, మనం చాలామందికి సాయం చేసిన వాళ్ళం అవుతాము. నెక్స్ట్ వెట్ వేస్ట్ విషయానికి వస్తే, వెట్ వేస్ట్ బిన్లో ఏది తడిగా ఉందో అది వెట్ వేస్ట్లోకి వెళ్తుందని కాదు, ఏదైతే బయోడిగ్రేడబుల్లో అవి వెట్ వేస్ట్ బిన్లోకి వెళ్ళాలన్నమాట. అంటే భూమిలో ఈజీగా కలిసిపోయేవి, బయోడిగ్రేడబుల్ అంటే మనం మట్టిలో ఈజీగా కలిసిపోవడం అన్నమాట. సో ఏది బయోడిగ్రేడబుల్ అంటే, మనం లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఐటమ్స్, వెజిటబుల్ పీల్, ఫ్రూట్ పీల్స్ అంటే మన తొక్కలు, మన పండ్ల తొక్కలు, పూలు, ఇంకా ఆకులు,
మన హౌస్ హోల్డ్ డస్ట్ అంటే మనం ఇల్లు చిమ్మినప్పుడు మనం ఎత్తి పడేస్తాం కదా, దాన్ని డ్రై వేస్ట్ బిన్లో వేయకూడదు. ఎందుకంటే రీసైకిల్ చేసేటప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, ఈ మట్టినంతా మళ్ళీ వాళ్ళు తీసి క్లీన్ చేసి మళ్ళీ వాళ్ళు రీసైకిల్ చేయడం అనేది. సో ఇట్ షుడ్ గో ఇన్ టు వెట్ వేస్ట్ బిన్. ఇంకా ఏమి వెళ్తాయి అంటే మీట్, ఫిష్, ఎగ్ షెల్స్, కోకోనట్ షెల్స్. ఇంకా వెట్ వేస్ట్లోకి మన జుట్టు, హెయిర్ అండ్ నెయిల్స్, మన చేతికి కాళ్ళకి మనం తీసుకున్న గోళ్ళు, ఇవన్నీ కూడా మనం వెట్ వేస్ట్లోనే వేయాలి. ఇంకా ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వెట్ వేస్ట్లోకి మనము శానిటరీ నాప్కిన్స్ కానీ, డైపర్స్ కానీ, ట్యాంపన్స్ కానీ వేయకూడదు. ఎందుకంటే దీస్ ఆర్ ద రియల్ వేస్ట్, దీంతో ఇది భూమిలో కలిసిపోవు, నీదర్ బయోడిగ్రేడబుల్ నార్ రీసైకిలబుల్. సో వీటిని మనం సపరేట్గానే డిస్పోజ్ ఆఫ్ చేయాలి. మాకు మున్సిపాలిటీ వాళ్ళు అలా సపరేట్ బిన్ ఏం లేదు, అంతా కలిపే వేస్తాము అంటే దాన్ని సపరేట్గా బయటపెట్టచ్చు, ఈ డ్రై వేస్ట్ వెట్ వేస్ట్తో కలపకుండా. ఇన్ కేస్ అసలు మా సొసైటీలోనే, మా మున్సిపాలిటీలో ఆర్ మా సిటీలో ఇంకా ఈ ఎఫెక్టివ్గా స్టార్ట్ చేయలేదు అంటే మనకి డ్రై వేస్ట్ని మాత్రం ప్రాపర్గా డిస్పోజ్ ఆఫ్ చేయడానికి ఈ మధ్యకాలంలో చాలా వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో మనము ఒక నెలకి ఒక్కసారి అని పెట్టుకొని ఈ డ్రై వేస్ట్ని అంతా కలెక్ట్ చేసి వాళ్ళకి మనం ఇచ్చేయచ్చు. వేస్ట్ ఈ మధ్యకాలంలో ఈ వేస్ట్ అనేది చాలా పెరిగిపోయింది. ఈ హెడ్ఫోన్స్ కానీ, ఇంకా కంప్యూటర్స్ కానీ, ఫోన్స్ కానీ, ఫోన్ బ్యాటరీస్ కానీ, ఇవన్నీ కూడా ఈ వేస్ట్లోకే వస్తాయి. సో వీటన్నిటిని మనము ఇదర్ అమ్మేసుకోవచ్చు, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కొనుక్కుంటున్నాయి, ఆర్ మనం ఫ్రీగా అయినా వాళ్ళకి డిస్పోజ్ ఆఫ్ చేయొచ్చు. వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అసలు ఇంత స్టార్ట్ అవ్వక ముందు కూడా మన చిన్నప్పుడు అమ్మ వాళ్ళు పాల ప్యాకెట్లు కానీ అవన్నీ డస్ట్బిన్లో పడేసేవాళ్ళు కాదు కదా, అవన్నీ స్టోర్ చేసి పెట్టేవాళ్ళు. నెలకొకసారి ఆ పాల ప్యాకెట్లు కానీ, న్యూస్ పేపర్స్ కానీ అమ్మేసేవాళ్ళు. కానీ మనం ఇప్పుడు అలా చేయకుండా మనం దాన్ని కూడా డస్ట్బిన్లో వేసేస్తున్నాము. అండ్ ఇంకా ఏం చెప్తున్నారు, పాల ప్యాకెట్ కూడా మొత్తంగా కట్ చేయొద్దు, ఇన్ కేస్ డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ సెగ్రిగేషన్. ఇప్పుడు బెంగళూరు లాంటి సిటీస్లో చాలా ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా చేస్తున్నారు దీన్ని. వాళ్ళు పాల ప్యాకెట్ని టోటల్గా కట్ చేయొద్దు, కొంచెం కట్ చేయండి, సో దట్ ఆ పీస్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనము ప్రాపర్గా యూజ్ చేయగలుగుతామంటున్నారు. మనము ఈ వేస్ట్ సెగ్రిగేషన్ మీద కొంచెం ఓపిక చూపిస్తే వీ కెన్ డూ బెటర్.